ప్రజలు చంద్రబాబు నాయుడు మోసాన్ని కనిపెట్టారని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే ఈరోజు మరలా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఈరోజు ఉదయం మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వారికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్నారు. ఈసారి ఎన్నికల్లో 175కి 175 విజయం సాధిస్తామని, ఎంపీలు 25 విజయం సాధిస్తామని ఆయన చెప్పారు. విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేసిన తన భార్య ఝాన్సీ లక్ష్మి తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్నారు. వాళ్ళ ముఖాలు ఆనందం చూస్తే తెలుస్తుంది. సంక్షేమం ఏదైతే అభివృద్ధి అనే రెండు అంశాలు ఉన్నాయో, 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికల ప్రణాళిక కూడా 5 సంవత్సరాలు చూసి అనేది ఒక ప్రత్యేకమైన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు వస్తారు. వారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధానికు వారి తాలూకా జీవన విధానాన్ని పెద్ద ఎత్తున మార్పు చేస్తూ, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ, వారు పిల్లా పాపకి విద్యలో ఒక నూతన అధ్యాయాన్ని ఎప్పుడు దేశం లేని విధంగా ఆయన తీర్చిదిద్దాం ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమవుతారని ఆశిస్తున్నాను. అయితే ఎన్నికల్లో చూశాను నేను ఎప్పుడు లేని విధంగా కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు కొన్ని ఫాల్స్ ఫేక్ దీని మీడియాని ఉన్న టెక్నాలజీని ఆశ్రయించుకొని లేనిపోయిన సృష్టించి రాజకీయ వృద్ధి పొందుతామని ప్రయత్నం చేసిన సందర్భాలు. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, లేదు అంటే ఏదైతే ఇస్తున్న లబ్ధాలకు ఇస్తున్న డీబీటీలో వాటిలో చేసిన ప్రయత్నాలు కానీ, ఇంతెందుకండి ఎంత అనైతికం అంటే, నిన్నటి రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను, నేను వచ్చి పార్టీకి రాజీనామా చేశాను, నాది తక్షణం అంగీకరించండి అని చెప్పి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత ధైర్యం అండి ఆ వ్యక్తులకి, పంపించిన వ్యక్తులకి. ఇలాంటిది నేను మళ్ళీ సిపికి రాత్రి వచ్చి కంప్లైంట్ చేసి 2-3 ఛానల్స్కి వచ్చి చెప్పి, ఏంటి ఇది అంతా దాంతో నేను చెప్పినంత అనే పరిస్థితి జరిగింది. అంటే ఆలోచించండి ఏ విధంగా ఉన్నదనేది. నేను అదే పోతాను, ఇది ఎలాంటి సాంప్రదాయ ఎన్నికల్లో మంచిది కాదు. విపక్షాలు ఉందాగా వారు చేసిన పని చెప్పుకొని అప్పుడు తెలుసుకోవాలి. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలు, తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఎంతకాల ప్రజలను వచ్చి మీరు నొప్పి పెడతారు, ఇది చాలా తప్పు అని చెప్పి మనం చేస్తూ ఇంకా సాయంత్రం 6 వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ని వినియోగించుకోవాలని, ఈ రాష్ట్ర సభ్యులతో మీరు కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటున్నాను. ఏం సార్ ప్రశాంత్ కిషోర్ చూశాను ఆయన వ్యాఖ్యల్ని, నేను ఏదో కామెంట్ చేశానని. ఎస్, నేను ఇప్పటికీ స్టిగా నవ్వుతున్నా. ఆయన మా పార్టీ తరఫున ఆయన వచ్చి ప్రయత్నం చేసినప్పుడు, ఇప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఆయన లాజిక్ లేటు, ఆయన జిమ్కి లేటు, ఆయన వ్యవహార లేటు మాకు పూర్తిగా ఆ సంగతి తెలుసుకోండి. ఎన్నికలంటే ప్రజాసంబద్ధంగా సిస్టమ్లో వెళ్ళాలి, కానీ సిస్టమ్ డివోట్ చేసి సిస్టమ్ చేతిలో తీసుకుని ప్రజలను మొబ్బిపీట్ చేద్దామంటే ఎంతకాలం కూడా ఉండదు. అందుకే ఆ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు నేను తెరాఖండిగా ఏదైనా నేను నాకు అభిప్రాయాన్ని, నేను నమ్మకాన్ని, నా అమ్మగారిని ఒమ్మ చేయకుండా ఏదైనా చెప్తుంటాను తప్ప, మీరు ఇచ్చిన సలహాని సూచనని బ్లంట్గా పాటించడానికి తయారు కలిగిందని చెప్పి చెప్పాడు. నేను రోజు చూశాను ఆయన తర్వాత కామెంట్స్. ఎంతసేపు ఆ టీవీలో ముఖ్యమంత్రి కానీ నన్ను ఆడిపోసుకున్న తప్ప ఇంకేముంది. ఆయన తోడొచ్చి రవిప్రకాష్ చర్యలు దొందు దొందు ఒకటే ఏంటి వాళ్ళకి కేడిపెట్టి ఉంది అయ్యి ఉంది.
అతను క్రెడిబిలిటీ ఉంటే టీఆర్ఓ నుంచి పార్టీ పెట్టి ఇచ్చేసి ఎందుకు మళ్ళీ రోడ్ల మీద వచ్చాడు? లేదనే కదా, జిమ్ముకులతో అన్నాలు సాగదండి. జిమ్ముకులతో వీటితో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వచ్చి సాగదు. ఎప్పుడు వాసులకు దగ్గరగా ఉంటేనే చూసి ఇంకా నిర్మాణం వచ్చిన తర్వాత ఇంకా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మనకు ఎట్లు మాట నిలబెట్టకపోతే మనకు లేదు అనేది కరెక్ట్గా తెచ్చాడు జగన్మోహన్. ఓకే వస్తాను. ఓటు హక్కుని ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది, ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి,